నమస్తే అండి, నా పేరు డాక్టర్ వి హరిరామ్. నేను స్టార్ హాస్పిటల్స్లో ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాము. దీన్నే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. సో హై బ్లడ్ ప్రెషర్ అనేది హార్ట్కి సంబంధించి కానీ, బ్రెయిన్కి సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ జనరేట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ముందుగా డెఫినేషన్, హై బ్లడ్ ప్రెషర్ అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ డెఫినేషన్ అప్లై అవుతుందండి. సో ఎవరికైనా సరే చాలాసార్లు బ్లడ్ ప్రెషర్ చూసుకున్నప్పుడు పైన సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 140 దాటి కానీ, కింద డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 90 దాటి కానీ, అంటే 140/90 దాటి మల్టిపుల్ టైమ్స్ రీడింగ్స్ వస్తే వాళ్ళని హై బ్లడ్ ప్రెషర్ ఉంది అన్నట్టు మనం నిర్ధారణ చేస్తామండి. సో దీనిలో మనము ముఖ్యంగా కొన్ని ప్రజల్లో కొన్ని మిత్స్, అంటే కొన్ని ఫాల్స్ బిలీఫ్స్ ఉంటాయి, వాటి గురించి మెయిన్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు బ్లడ్ ప్రెషర్ అనేది మనకు ప్రస్తుతం జనరేషన్లో ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పాపులేషన్కి ఉంది అని మన కొన్ని స్టడీస్ ద్వారా నిర్ధారించాము. సో వాళ్ళలో 150 మందికి, అంటే 100 మందికి బ్లడ్ ప్రెషర్ ఉంటే వాళ్ళలో 50 మెంబర్స్ అసలు బ్లడ్ ప్రెషర్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏదో కిడ్నీ ప్రాబ్లం వచ్చో, హార్ట్ ప్రాబ్లం వచ్చో, లేకపోతే స్ట్రోక్ వచ్చో బయటపడుతుంది. అలాగే మిగతా 50 మెంబర్స్లో 25 మెంబర్స్ ఊరికే బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ తీసుకుంటారు, కానీ వాళ్ళకి కంట్రోల్ అవుతుందా లేదా అని కూడా ఏమాత్రం తెలియదు. సో ఇన్ ఎ సెన్స్ మొత్తం 100 మందిలో 25 మందికి మాత్రమే ప్రాపర్గా బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ తీసుకొని కంట్రోల్ అవుతూ ఉంటుందండి. ఇది ఎందుకు ఇంత 75 మెంబర్స్, 100కి 75 మందికి అసలు తెలియకపోవడం కానీ, కంట్రోల్ లేకపోవడం కానీ జరుగుతుందంటే, కొన్ని రకాల మిథ్యలు, కొన్ని రకాల ఫాల్స్ బిలీవ్స్ అన్నమాట. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ఏ సింప్టమ్స్ లేవు, నాకు కళ్ళు తిరగటం లేదు, నాకు హెడేక్ లేదు, సో నాకు బ్లడ్ ప్రెషర్ ఉండే అవకాశం లేదు అనేసి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ని చెక్ చేసుకోరు. సో యూజువల్గా మనం స్టడీస్ చూస్తే 100 మందికి బ్లడ్ ప్రెషర్ ఉంటే వాళ్ళలో 10 మందికి కానీ, 15 మందికి కానీ ఏదైనా సింప్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా చాలా హై బ్లడ్ ప్రెషర్ రేంజెస్లో. సో మిగతా 90 మందికి అసలు ఏమాత్రం బ్లడ్ ప్రెషర్ సింప్టమ్స్ ఉండకపోవచ్చు. సో అయినా కూడా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ 200 దాకా కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్, సింప్టమ్స్ లేకపోయినా కూడా ఫ్రీక్వెంట్గా మనము బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏదైనా హాస్పిటల్కి ఎవరైనా చూడడానికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరైనా రిలేషన్స్ అడ్మిట్ అయినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా క్లినిక్ వెళ్ళినప్పుడు కానీ, వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చెక్ చేసుకుంటేనే బయటపడే ప్రాబ్లం. సో దిస్ ఈజ్ నెంబర్ 1, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకసారి బ్లడ్ ప్రెషర్ బయటపడ్డ తర్వాత, మనము బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, చాలామంది ఆ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ని సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. ఏమన్నా అంటే, నేను బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకేం కంట్రోల్ కావట్లేదు అంటారు. సో అది వాళ్ళు ఫాలో అప్ చేశారా లేదా అనేది యూజువల్గా తెలియదు. సో ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ మెడిసినే అందరికీ సరిపోతుంది అనేది ఒక గ్యారంటీ ఏం లేదు. సో అందుకనే ఫస్ట్ ఫ్యూ మంత్స్, అట్లీస్ట్ ఫస్ట్ 2-3 మంత్స్ రెగ్యులర్గా మనం అట్లీస్ట్ 10 డేస్ కానీ 20 డేస్ కానీ ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ పనిచేస్తుందా, కరెక్ట్ వస్తుందా అని తెలుసుకొని, వాటి ప్రెజెంట్ ఉండే బ్లడ్ ప్రెషర్ చూసుకొని మనం మెడిసిన్స్ అనేవి పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేస్తూ ఉండాలి. అది కాకుండా అలాగే మందులు వాడుకుంటూ ఉంటే అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ప్లస్ మనం ఇంట్లో చాలామందికి, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి, హాస్పిటల్ రాగానే చాలా హై బ్లడ్ ప్రెషర్స్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే డాక్టర్ చూడగానే ఒక రకమైన భయం వేసేసి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ 180/200 దాకా కూడా వెళ్తుంది. సో ఇలాంటిది చూసి మనం మెడికేషన్స్ యూజువల్గా స్టార్ట్ చేయం. అందుకనే మనం ఎప్పుడైనా సరే హోమ్ బీపీ మానిటరింగ్ అంటాం. అంటే ప్రజెంట్ డే డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మెషిన్స్ తోటి ఇంట్లో ఒక 10 మినిట్స్ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, ఎస్పెషలీ డైనింగ్ టేబుల్ మీద మనం బ్లడ్ ప్రెషర్ మెషిన్ పెట్టుకొని చూస్తే అది యూజువల్గా కరెక్ట్ మెషర్స్. సో ఇలా చూసుకున్న తర్వాత కూడా చాలాసార్లు చూసుకుని 140/90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం డెఫినెట్గా మనం ఒకసారి డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. సో థర్డ్ కామన్ మిత్ ఏంటంటే, సపోజ్ మనం ఒక యంగ్ పేషెంట్, 20-25 ఇయర్స్ పేషెంట్లో బ్లడ్ ప్రెషర్ డయాగ్నోసిస్ చేస్తే వాళ్ళు దే ఆర్ వెరీ రిలక్టెంట్ టు స్టార్ట్ మెడికేషన్స్. అంటే నేను చాలా యంగ్, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఎట్లా, మా ఇంట్లో మా నాన్నగారికి కానీ తాతగారికి కానీ 60-70 సంవత్సరాల వయసులో వచ్చింది, వాళ్ళు అప్పుడు వేసుకుంటున్నారు, నాకు 30 ఇయర్స్, నేను ఇప్పుడు స్టార్ట్ చేయను, అప్పుడు స్టార్ట్ చేస్తాను అంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఒకసారి బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ చేసిన తర్వాత అది దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే కంటి మీద కావచ్చు, కిడ్నీ మీద కావచ్చు, హార్ట్ మీద కావచ్చు, బ్రెయిన్ మీద కావచ్చు. ఒక 10-15 ఇయర్స్లో మన కిడ్నీ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, పారాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది, కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం ధ్యాసలో మనం గుర్తుపెట్టుకొని
ఎప్పుడు డయాగ్నోసిస్ అయితే అప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేయొచ్చు. అది 20 ఇయర్స్ ఏజ్ కావచ్చు, 30 ఇయర్స్ ఏజ్ కావచ్చు. సో నేను 60 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేస్తా అంటే అంతవరకు అన్ని డ్యామేజెస్ జరిగిపోతాయి. థర్డ్, ఇంకొక మెయిన్ అపోహ ఏంటంటే నేను బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ వాడితే దానికి అడిక్ట్ అయిపోతానేమో అంటారు. సో ఈ అడిక్షన్ అనేది యూజువల్గా మనకు కొన్ని రకాల మెడిసిన్స్, అంటే సపోజ్ ఇప్పుడు మనం స్లీప్ మెడిసిన్ స్టార్ట్ చేసాం, సో ఒక 10 రోజులు 20 రోజులు 4 రోజులు వేసుకున్న తర్వాత అది వేసుకోకపోతే నిద్ర పట్టదు, అంటే అది అడిక్షన్ అంటాం. బట్ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ మనం ఎందుకు వాడుతున్నాం అసలు? సో బీపీ అనేది ఒక లాంగ్ టర్మ్ డిసీజ్, అంటే ఇది ఈరోజు డయాగ్నోసిస్ అయితే ఒక 10 రోజులు వాడుకుంటే పోయేది కాదు. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ డిసీజ్, అంటే మనం వాడుతున్నంత వరకు కంట్రోల్లో ఉంటుంది, ఆపేస్తే మళ్ళీ పెరిగిపోతుంది. సో అందుకే దీన్ని కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. సో అదే అంతేగాని ఇది ఒక అడిక్షన్ లాగా తీసుకొని నాకు బాడీ అలవాటు అయిపోతుంది అనేది అనుకోకూడదు. నెక్స్ట్, ఇంకొక కామన్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే, ఈరోజు మనం బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత బీపీ మెడికేషన్స్ వలన వాళ్ళ బీపీ కంట్రోల్ అయిపోతే దే స్టాప్ మెడికేషన్స్ అనమాట. ఎందుకంటే నా బీపీ బాగా అయిపోయింది అనేసి చాలామంది స్టాప్ చేసేస్తూ ఉంటారు. సో మళ్ళీ వాళ్ళ బీపీ కూడా చెక్ చేసుకోరు, మళ్ళీ డాక్టర్ని కూడా ఫాలో అప్ చేయరు. ఇది కూడా చాలా తప్పు అంది, ఇదివరకు నేను చెప్పాను. ఎందుకంటే ఈ బీపీ అనేది లాంగ్ టర్మ్ డిసీజ్, సో ఇది లాంగ్ టర్మ్ మెడికేషన్స్ వేసుకోవాలి. ఒకసారి కంట్రోల్ అయిపోయింది అంటే మెడికేషన్స్ అనేది ఎప్పుడు కూడా స్టాప్ చేయకూడదు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఎక్సర్సైజెసే చేస్తాను, సాల్ట్ రెస్ట్రిక్ట్ చేస్తాను, వీటిల ద్వారానే నేను బీపీ మెడిసిన్స్ వాడకుండా కంట్రోల్ చేసుకుంటాను అని చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ అది వెరీ మైల్డ్ ఎలివేషన్, అంటే 140 to 142 or 145 ఉంటే మనం ఒక ఫస్ట్ 2-3 మంత్స్ కానీ 6 మంత్స్ వరకు కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో చూసుకోవచ్చు. బట్ 180-200 ఉన్న వాళ్ళు కూడా మేము ఓన్లీ ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్తో చేస్తాము అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈ డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ అరౌండ్ 5 to 10 mm ఆఫ్ మెర్క్యూరీ మాత్రమే కంట్రోల్ చేయగలదు. సో 180 ఉన్న వాళ్ళకి డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ మాత్రమే సరిపోదు. ఓకే, సో ఇది కూడా చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి సాల్ట్ రెస్ట్రిక్షన్. సాల్ట్ రెస్ట్రిక్షన్ మీద కూడా చాలామందికి అపోహలు ఉంటాయి. ఎయిదర్ వాళ్ళు అసలే రెస్ట్రిక్ట్ చేయరు, లేదా టూ మచ్ రెస్ట్రిక్షన్ చేస్తారు. ఎస్పెషలీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో టూ మచ్ సాల్ట్ రెస్ట్రిక్షన్ అంటే ఇంట్లో ఇంకా అసలు మొత్తానికే సాల్ట్ మానేసి సాల్ట్ వేయకుండా అసలు ఇస్తారు. సో ఇలా చేసినందువల్ల ఏమవుతుందంటే, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో సాల్ట్ సోడియం బాగా తగ్గిపోయి వాళ్ళలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రఫ్గా మనం ఏం చెప్తామంటే, ఒక 50% సాల్ట్ తగ్గించండి, ప్లస్ దేర్ షుడ్ బి నో యాడెడ్ సాల్ట్, అంటే ఒకసారి కుక్ చేసిన తర్వాత సాల్ట్ వేయకూడదు, అలాగే టేబుల్ మీద సాల్ట్ కూడా ఉండకూడదు అనమాట. సాలడ్స్లో కానీ వాటిల్లో సాల్ట్ మళ్ళీ స్ప్రింకిల్ చేసుకోవడం కూడా మంచిది కాదు. తర్వాత ఇంకొక కామన్ అపోహ ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది మంచిది అనేసి కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఆల్కహాల్ అనేది బాడీలో ఏ ఆర్గన్ కూడా మంచిది కాదు, ఎస్పెషలీ హైపర్ టెన్షన్. సో ఆల్కహాల్ అనేది కూడా బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది, అదేవిధంగా కొన్ని రకాల ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ని కాజ్ చేస్తుంది, ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్ని కూడా కొంతమందికి క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మనము ధ్యాసలో ఉంచుకొని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫైనల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అని ఒకసారి డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డైట్. సో ఇదివరకే చెప్పాను, సాల్ట్ అనేది కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో టూ మచ్ కంట్రోల్ కాదు, టూ ఎక్సెసివ్ సాల్ట్ కూడా కాదు, 50% సాల్ట్ రెస్ట్రిక్షన్ చేస్తే సరిపోతుంది. తర్వాత మన డయట్లో వెజిటబుల్స్ ఇంక్లూడ్స్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అనే దానిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొటాషియం అనేది చాలా మంచిది, టూ ఎక్సెస్ కాదు. బట్ డెఫినెట్గా ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, నట్స్. సో ఇది డాష్ డైట్ అంటాము. సో ఫ్రూట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ నట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే అది కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్. సో అన్ని ఎక్సర్సైజ్ అనేది అన్ని రకాల రోగాలకు కూడా చాలా మంచిది. సో అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, అట్లీస్ట్ 5/7, అంటే వారానికి 150 నిమిషాలు ఎక్సర్సైజ్, ఏదో ఒక విధమైన ఎక్సర్సైజ్ మన కంఫర్ట్ లెవెల్స్కి సంబంధించి. సో ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయగలిగిన వాళ్ళు రన్నింగ్, స్విమ్మింగ్, ప్లస్ వారానికి 1-2 సార్లు వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. సో అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, యోగా, ఇవి కూడా మనకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో చాలా హెల్ప్ చేస్తాయి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.